న్యూ ఎక్సైజ్ పాలసీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలను విడతల వారీగా తగ్గించాలనే మంచి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త పాలసీని తీసుకొచ్చింది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి. ఈ మందు ప్రియులు మద్యం ప్రియులు ఎక్కువైపోయి లేనిపోని న్యూసెన్స్ జరుగుతుంది, శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది, అనేక కోణాల్లో నష్టం జరుగుతుందని చెప్పి ఉద్దేశంతో ముఖ్యంగా ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది ఈ త్రాగిన వారి వల్ల అని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచి ఆలోచనతో ఈరోజు మద్యం దుకాణాలు తగ్గించి వినియోగదారులకు అందుబాటులో లేని విధంగా మందుని రేటు పెంచాడు భాగమే. ఈ తరుణంలో మన రాష్ట్రంలో తీసుకుంటే ఇవాళ శ్రీకాకుళం టౌన్లో మద్యం దుకాణాలు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఉంటాయని చెప్పి ఇక్కడ లాక్డౌన్ వాళ్ళు చెప్తే తెల్లవారు 5 గంటలకే పెద్ద భారీ క్యూ లైన్ల ద్వారా మందు ప్రియులు క్యూ లైన్ పాటించడం, దాని కనీసం భౌతిక దూరం లేకపోవడం, శానిటేషన్ లేకపోవడం, కనీసం మాస్క్ కూడా లేకుండా రావడం, ఆ గొడుగు మాత్రం పట్టుకోమన్నారు. ఆ గొడుగు అద్దెకు తీసుకుంటే గొడుగు కొంతమంది పట్టుకోవడం చూశాను. ఏదేమైనా శ్రీకాకుళం నగరంలో ఉండేటటువంటి సుమారు 16-15 మద్యం దుకాణాలు వైన్ షాపుల్లో వేలాది మంది ఉదయాన్నే ప్రత్యక్షమవడంతో ఈ కరోనా తీవ్రత ఈ టౌన్లో ఇప్పుడు తాజాగా తీసుకుంటే 7,500 కేసులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 30,000 ఉంటే ఇక్కడ 8,000 కేసులు ఉన్నాయి. ఈ విధంగా కరోనా వ్యాప్తికి కరోనా పెరగడానికి ఈ మద్యం దుకాణాలు ఈ డిస్టెన్స్ లేకపోవడం వల్ల మందు బావుల వల్ల అని చెప్పి నిస్సందేశంగా చెప్పచ్చు. ఈ తరుణంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ నగరపాలక సంస్థ కానీ జిల్లా రెవెన్యూ యంత్రాంగం అంటే కలెక్టర్ గారు కానీ ముందు ఫస్ట్ ఈ భౌతిక దూరం లేకుండా మందు దుకాణాలు మందమ్మడం నిషేధించే పరిస్థితి చేయాలి. లాక్డౌన్ కారణంగా అనేక ఇబ్బందులు పడి సామాన్యుడు నిరుపేద మధ్యతరగతి అన్ని కుటుంబాలు రోడ్డును పడుతున్న టైంలో మందు బాబులకు డబ్బులు ఎలా తెస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ ఈ దుకాణాల్లో లేనిపోయిన న్యూసెన్స్ జరుగుతుంది. మద్యం పూర్తిగా నియంత్రించమని చెప్పట్లేదు కానీ విడతల వారీగా ప్రభుత్వం చేస్తుంది. అయితే డిస్టెన్స్ లేకుండా కరోనా నిబంధనలకు వ్యతిరేకంగా ఇక్కడ వ్యవహారం జరుగుతుంది. ఈ తరుణంలో ప్రభుత్వం ఎప్పటికైనా వైన్ షాపుల దగ్గర నియంత్రణ లేకపోతే కరోనా మరింత వ్యాప్తి చెంది శ్రీకాకుళం ఏమవుతుందో తెలియని పరిణామాలు ఉన్నాయి. దయచేసి ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం మా విజ్ఞప్తి ఏంటంటే వైన్ షాపుల వద్ద ప్రభుత్వ నిబంధనలు తూచా తప్పకుండా పాటించే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇంటింటికి పెరిగిపోతున్నటువంటి ఈ బెల్ట్ షాపులు నియంత్రణ చేయాలి. దీంతోపాటు నకిలీ మద్యం కూడా షాపుల్లో దొరుకుతుందని చాలామంది కామెంట్ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. ఇట్లా నకిలీ మద్యాన్ని కూడా నియంత్రించాలని కోరుకుంటున్నాను.